సార్, మొన్న 3-4 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి మనకి వైజాగ్ లో నిర్వహించబడింది. అయితే దానికి చాలా మంది వచ్చారు, ముఖ్యంగా అంబానీ గాని అదానీ గాని వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళిద్దరూ మనకు తెలుసు మన ఇండియాకి చెందిన వ్యక్తులు, అలాగే కొంతమంది తెల్లవాళ్ళు అలాగే నల్లవాళ్ళు కూడా వచ్చారు. బట్ వాళ్ళైతే వచ్చారు కానీ వాళ్ళ కంపెనీ నేమ్స్ అయితే మాత్రం బయటికి రాలేదు, ఎందుకు సార్? అసలు ఇది బేసిక్గా ముందు అసలు అది ఎలా పెట్టారనేది చెప్తాను. గ్లోబల్ సమ్మిట్ అనేది 40 దేశాలతో కూడిన ప్రతినిధులతో జరిగిందని చెప్తున్నారు, ఇంక్లూడింగ్ ఇండియా. సో దాన్ని 2 రోజులు జరిపారు, చాలా పెద్ద ఎత్తున జరిపారు. టైమ్స్ గ్రూప్కి ఇచ్చారు ఈ కాంట్రాక్ట్ కూడా. అంటే అది కూడా విమర్శలు ఉన్నాయి, టైమ్స్ గ్రూప్కి ఎందుకు ఇచ్చాడు జగన్? ఎందుకంటే తనకు అనుకూలంగా అది ప్రచారాలు చేస్తుంది కాబట్టి ఆల్రెడీ. అంటే సర్వేలు కావచ్చు, లేకపోతే తనకి నేషనల్ వైడ్ ప్రచారం కూడా టైమ్స్ గ్రూప్తో ముందే ఒప్పందం అయింది కాబట్టి కాంట్రాక్ట్ కూడా దానికే ఇచ్చాడని. సో 170 కోట్లు ఖర్చు పెట్టింది ఈ 2 రోజుల సమ్మిట్కి టైమ్స్ గ్రూప్. అందులో 100 కోట్లు ఆ గ్రూపే తీసుకునింది అనేది ఒక విమర్శ. 70 కోట్లే ఖర్చు పెట్టింది, దాని ఫీ కింద ఒక 100 కోట్లు తీసుకుందని. తర్వాత అంత తీసుకొని కూడా కరెక్ట్గా చేయలేదు. కిట్ల కోసం కొట్టుకుని చూసాం, భోజనాల కోసం అతిథులు కొట్టుకుని చూసాము. అంటే ఆర్గనైజేషన్ కూడా కరెక్ట్గా చేయలేదనే విమర్శలు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే, అంటే పెట్టుబడిదారులు దాదాపు ఒక 13,000 మంది ఎంతమంది వచ్చారని చెప్తున్నారు మనకి, కానీ అందరూ పెట్టుబడిదారులు కాదు. ఫ్రీ డెలిగేట్స్ కూడా చాలామంది వచ్చేసారు. అందువల్ల పెట్టుబడిదారులు ఎవరు, ఫ్రీ డెలిగేట్స్ ఎవరు అనేది కన్ఫ్యూజన్ తయారైంది ఆ వాతావరణం. ఏదేమైనా మొత్తానికి ఆ సమ్మిట్ జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఈ సమ్మిట్లో దాదాపు 340 ప్రపోజల్స్ వచ్చాయి. వాటిలో నుంచి దాదాపు 320 MOUs జరిగాయి. ఓకే, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. అంటే మేము ఈ ఈ రంగాల్లో ఇంతంత డబ్బులు పెడతాము అని ఒక ఒప్పందం గవర్నమెంట్తో చేసుకున్నారు. ఓకే సార్. అయితే అది ఆ మొత్తం ఈ ఒప్పందాల విలువ 13 లక్షల కోట్లు అని జగన్ ప్రకటించాడు. ఇందులో ప్రధానంగా మనం దీని మీద విమర్శలు ఏముందంటే, అసలు ఈ మొత్తం సమ్మిట్ అనేది ఒక నాటకం. అవును సార్. ఎందుకు ఈ నాటకం ఆడాల్సి వచ్చిందంటే, జగన్ మీద చాలా తీవ్ర విమర్శలు ఉన్నాయి కొన్ని రంగాలకు సంబంధించి. అంటే ఓన్లీ బటన్ నొక్కి లబ్ధిదారులకు మాత్రమే డబ్బులు వేస్తే సరిపోతుందని జగన్ అనుకుంటున్నాడు. అభివృద్ధి మీద కానీ, అనేక రంగాలని అభివృద్ధి చేయడం మీద కానీ, ప్రజలకి స్వావలంబన లైవ్లీహుడ్స్ కల్పించడం మీద కానీ అతను ఫోకస్ పెట్టట్లేదు అనేది ఒక విమర్శ. రెండవది, చాలామంది కాంట్రాక్ట్లకు కానీ చాలామంది పనులు చేసే వాళ్ళకి కానీ బిల్లులు ఎగ్గొడుతున్నారు. ఈవెన్ రెడ్డి కాంట్రాక్ట్లు, రెడ్డి బిల్డర్స్ వీళ్ళందరూ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారనేది చెబుతున్నారు మనకి. పైకి మన రెడ్లు కాబట్టి మనకి వేస్తారని అనుకోవచ్చేమో, కానీ రేపు ఓటర్స్ని వాళ్ళు ఆర్గనైజ్ చేసి బూతుల దగ్గరికి తీసుకుపోయేవాళ్ళు వాళ్ళే ప్రధానంగా. ఓకే, వాళ్ళు ఇంతకు ముందులాగా క్రియాశీలంగా పనిచేయరు అనేది ఒక విమర్శ వినిపిస్తుంది మనకి. ఆల్రెడీ ఒక ఆడియో కూడా మనకి సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో, ఇద్దరు రెడ్డి కులానికి చెందిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు జగన్ గురించి. అవును, మనవాడే కానీ మనకే దింపుతున్నాడా రాడ్డు అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అవును సార్. సో ఆ రకమైన అనేక సెక్షన్లో అసంతృప్తి ఉంది కాబట్టి, ఈ ఎలక్షన్ల లోపల ఏవేవి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటినన్నింటినీ నేను డీల్ చేస్తున్నానని చెప్పుకోవడానికి జగన్ రంగంలోకి దిగాడు అనేది మనకు చెప్తున్నారు. అందులో భాగంగా జగన్ అభివృద్ధి వైపు చూడట్లేదు, ఓన్లీ సంక్షేమం పేరుతో పథకాల్లో డబ్బులు పెట్టేస్తున్నాడు, అది ఒక్కటే చేస్తున్నాడు, అదే అతన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తుందని నమ్ముతున్నాడు అని విమర్శలు వస్తున్నాయి కాబట్టి, నేను కూడా అభివృద్ధి చేస్తున్నాను అని చెప్పడానికి ఇక్కడ ఒక గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసి ఎవరినో డమ్మీ పారిశ్రామికవేత్తలను పిలిపించి 40 దేశాల నుంచి ఓన్లీ ఇండియాలో కొంతమంది పారిశ్రామికవేత్తలకు మాత్రమే ఆంధ్రాన్ని అప్పగించే కార్యక్రమం చేస్తున్నాడు అనేది ప్రధానంగా విమర్శిస్తున్నారు ప్రతిపక్షం. మరో పక్క చాలా మంది ఏమని విమర్శిస్తున్నారంటే, ఒకవేళ అంబానీకి కానీ అదానీకి పెడితే మొత్తం ఆంధ్రప్రదేశ్ తినేస్తారు, వైజాగ్ మింగేస్తారు అని చెప్పేసి కూడా వస్తున్నాయి సార్ వార్తలు. అవును, దాంట్లో కొంత నిజం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అదానీ చూసామంటే ఆల్రెడీ అతను గ్లోబల్గానే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. సాక్షాత్ సుప్రీంకోర్టు అతని మీద కమిషన్ వేసింది హిండన్బర్గ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత. హిండన్బర్గ్ చెప్పింది ఏంటంటే, అదానీ ఏం చేస్తున్నాడంటే సూట్ కేస్ కంపెనీలు అంటారు వాటిని, అంటే ఎక్కడ ఆఫీసులు ఉండవు ఏముండవు, పేపర్లు మాత్రమే ఉంటాయి సూట్ కేసుల్లో,
అలాంటి కంపెనీల నుంచి ఫారిన్ విదేశాల్లో అంటే ట్యాక్స్ ఫ్రీ దేశాలు కొన్ని ఉంటాయి, ఆస్ట్రేలియా లాంటి కొన్ని దేశాల్లో నుంచి అక్కడ కంపెనీలు పెట్టినట్టుగా చూపించి అడ్రస్లు, అక్కడ నుంచి డబ్బులు వచ్చినట్టుగా కంపెనీలకి. అంటే దీని ఏమంటారంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. మామూలుగా ఇండిపెండెంట్ ఇన్వెస్టర్లు, మనం ఇండివిజువల్ ఇన్వెస్టర్లు డబ్బులు షేర్లు కొంటారు కదా, ఇది ప్రధానంగా వీళ్ళు ఏం చూసుకుంటారంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎంత పెడుతున్నారు ఒక కంపెనీలో అని చూసి, ఓహో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పెడుతున్నారంటే ఇది సేఫ్, ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది అని దాంట్లో ఇండిపెండెంట్ ఇన్వెస్టర్లు కూడా పెడతారన్నమాట. ఓకే, అలాగా చూపించుకోవడానికి ఫారిన్ ఇన్వెస్టర్లు ఇంత పెట్టారు మా కంపెనీలో అని ఇతను ఫేక్గా క్రియేట్ చేసి పెట్టించాడు అనేది హిండన్బర్గ్ ప్రధాన ఆరోపణ. అందువల్ల వీటి షేర్లు విపరీతంగా పెరిగిపోయినాయి, అదానీ షేర్లు. ఇదంతా కూడా అదానీ కంపెనీల బలం కాదు, వాళ్ళు చేసిన ఫ్రాడ్ వల్ల జనం ఎక్కువ పెట్టారండి. దీంతో సడన్ గా దాదాపు లక్షలాది కోట్లు పడిపోయింది సంపద. అతను 33వ ప్లేస్లోకి వెళ్ళిపోయాడు 3వ ప్లేస్లో నుంచి. ఓకే, సో ఇట్లాంటి ఒక బోగస్ పారిశ్రామికవేత్త అని చెప్పొచ్చు మనం. ఓకే, బోగస్ పారిశ్రామికవేత్త చేతిలోకి జగను ఇప్పటికే 2 పోర్టులు పెట్టాడు, ఇంపార్టెంట్ పోర్టులు, గంగవరం ఒకటి, కృష్ణపట్నం ఒకటి. అవి ప్రైవేట్ పోర్టులు అయిపోయినాయి. ఓకే, అవి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. అట్లాగే మిగతా కూడా అప్పగించే కార్యక్రమంలో ఉన్నాడు. సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా 5-6 సిటీల్లో, కాకినాడ, తిరుపతి ఇలాంటి సిటీల్లో సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా పెద్ద ఎత్తున వాళ్ళు పెట్టబోతున్నారు అదానీ గ్రూప్. అంటే ఒక పక్క ప్రపంచం అంతా ఇదొక బోగస్ గ్రూపు కంపెనీ అని చెప్తుంటే, జగన్ అలాంటి వాళ్ళనే పిలిచి అప్పగిస్తున్నాడు. పోర్టులని ఇప్పటి వరకు ఎవరో అలా కంప్లీట్గా ప్రైవేట్ వాళ్ళ చేతులు పెట్టలేదు, జగన్ ఆ పని చేస్తున్నాడు. ఇది ఒక విమర్శ. ఇక అంబానీ విషయానికి వస్తే, అతిపెద్ద సమ్మిట్లు సౌత్ ఇండియాలో జరిగిన సమ్మిట్లకి, దేనికి కూడా బిజినెస్ సమ్మిట్లకి అంబానీ వ్యక్తిగతంగా వెళ్ళలేదు ఇప్పటివరకు. ఇక్కడికి ఎందుకు వచ్చాడు? పైగా వచ్చి విపరీతంగా పొగిడాడు, గ్రోత్ స్టోరీ అన్నాడు. ఇండియన్ గ్రోత్ స్టోరీలో ఆంధ్రప్రదేశ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, జగన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకొక మాట వాడాడు అంబానీ, అదేంటంటే బ్లూ ఎకనామీ చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్కి అన్నాడు ఈ గ్రోత్ స్టోరీకి. బ్లూ ఎకనామీ అంటే సముద్రం చుట్టూ ఉండే ఎకనామీని బ్లూ ఎకనామీ అంటారు, నీలి ఆర్థిక వ్యవస్థ. అంటే మనకి 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, సముద్రం చుట్టూ అనేక వ్యాపారాలు ఉన్నాయి, సముద్రంలో కూడా అనేక ఖనిజాలు ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటినీ అంబానీ కబలించడానికే ఈ డ్రామా వేస్తున్నారు అనేది చెబుతున్నారు. ఆల్రెడీ మనకు KG-D6 అనేది ఒక బేసిన్లో ఆయన గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు అంబానీ. KG-D అంటే కృష్ణా గోదావరి డీపర్ ధీరుభాయ్, ఓకే, 6, దాంట్లో 1.5 లక్ష కోట్ల ఇన్వెస్ట్ చేశాడు అంబానీ ఆల్రెడీ. తర్వాత 6,000 విలేజ్ల్లో కిరాణా వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నాడు, దాదాపు 120,000 మందితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంటే రీటైల్ వ్యాపారంలోకి కూడా ఎంటర్ అవుతున్నాడు. అది కాకుండా 10 గిగావాట్ల రిన్యూవబుల్ ఎనర్జీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. సో ఇలాగా అంబానీ అదానీ కలిసి ఆంధ్రప్రదేశ్ని కబలిస్తారా, వీళ్ళకి ఇద్దరి కోసమే ఈ సమ్మిట్ పెట్టి డ్రామా ఆడాడా అనేది మనకి వినవస్తున్న విమర్శలు అన్నమాట. ఇది కొంత నిజమన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అదానీ అంబానీలు మనకు ఆల్రెడీ ఒక జోక్ ఉంది, ఇద్దరు గుజరాతీ వాళ్ళు అమ్ముతుంటే ఇంకొక ఇద్దరు గుజరాతీ వాళ్ళు దేశాన్ని కొంటున్నారని. వాళ్ళిద్దరు కొనేది గుజరాతీ వాళ్ళు, వీళ్ళిద్దరే అమ్మేవాళ్ళేమో అమిత్ షా అండ్ మోడీ. ఓకే, సో అమిత్ షా అండ్ మోడీ అనే ఇద్దరు గుజరాతీ వాళ్ళు దేశాన్ని అమ్ముతుంటే అంబానీ అదానీ అనే ఒక ఇద్దరు గుజరాతీ వాళ్ళు కొంటున్నారని, దీంట్లో భాగంగానే జగన్ కూడా ఆంధ్రప్రదేశ్ని వీళ్ళకి అప్పగిస్తున్నాడు అనేది ప్రధానమైన విమర్శ. వీళ్ళిద్దరి కోసమే ఈ సమ్మిట్ పెట్టాడు. సో వీళ్ళిద్దరు పెట్టుబడులు తప్ప ప్రధానంగా ఇంకే పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు పీరియడ్లో కూడా ఇట్లాంటి గ్లోబల్ సమ్మిట్ ఒకటి పెట్టారు, 4 CAI సమ్మిట్స్ పెట్టారు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, అవి 4 పెట్టారు. అయితే చిన్న చిన్నవి కొంత వచ్చాయి. ప్రధానంగా మనకి ఆ సమ్మిట్ల వల్ల కియా మోటార్స్ వచ్చింది అనంతపూర్లో చంద్రబాబు పీరియడ్లో. ఓకే, అటువంటిది ఏది జగన్ పీరియడ్లో ఒక పెద్ద చెప్పుకోదగిన పెద్దది ఏది రాలేదు ఇప్పటివరకు. మరి 13 లక్షల దాంట్లో ఒక కియా మోటార్స్ ఈక్వల్ అంటే ఏమన్నా వస్తుందా అనేది డౌట్ఫుల్గా ఉంది.
సో నిజంగా చిత్తశుద్ధి ఉందా? ఇవన్నీ పేపర్ మీదనే, నారాయణ గారు అదే విమర్శించారు, ఇవన్నీ పేపర్ మీదనే, ఏం జరగవని. నిజంగా జరుగుతాయా లేదా? ఎంఓయూలు అంటే అవేమి నిజానికి పేపర్ లేదు, వచ్చి వాళ్ళు పెట్టుబడులు పెట్టేవరకు అవి పేపర్ల మీద ఉంటాయి. అట్లా ఎంఓలు అప్పుడు ఇంతకుముందు చేసుకున్న అనేక లాస్ట్ చంద్రబాబు పీరియడ్లో కూడా 19 లక్షల విలువైన ఎంఓయూలు చేసుకున్నారు, కానీ అందరూ వచ్చి పెట్టలేదు. కనీసం కియా లాంటివి పెట్టారు, ఒక 50,000 ఉద్యోగాలు వచ్చాయి, అక్కడ ప్రాంతం డెవలప్ అయింది అనంతపురం. అలాగా ఏమైనా వస్తాయా? నిజంగానే వీళ్ళు చెప్పిన పెట్టుబడులు పెడుతున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ జియో 4G లో ఇంతకుముందు అంబానీనే పెట్టాడు, ఇప్పుడు జియో 5G కూడా అంబానీకి అప్పగిస్తున్నారు. సో ఇలాగ మనకు కనబడేది ఏమంటే అంబానీ, అదానీ, దాల్మియా, జిందాల్ వీళ్ళ నలుగురే ఇండియాలో ప్రముఖంగా కనిపిస్తున్నారు. వీళ్ళ నలుగురిలో కూడా అంబానీ అదానీనే మనకు ప్రధానంగా కనిపిస్తున్నారు. సో అంబానీ అదానీ ఆంధ్రాను మింగైపోతున్నారా, కబలించిపోతున్నారా అనేది ఒక బిగ్ క్వశ్చన్. జగన్ అపనంగా వాళ్ళకి అప్పగిస్తున్నాడు, ఎందుకంటే మోడీకి సరెండర్ అయిపోయాడు కాబట్టి. చెప్పను, మోడీని వ్యతిరేకించే పరిస్థితులు ఏమాత్రం లేదు.